హలో నమస్తే నేను జర్నలిస్ట్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది మీడియాలో బహిరంగ సభల్లో ఏంటది ఈ కాలంలో చేస్తున్న విమర్శలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఏమైనా ఉద్యోగుల వీళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకట్లేదు ఒక వార్త పోటీ చేయడానికి భయపడి పారిపోతున్నారు ఒక వార్త ఇటువంటి వ్యక్తులకు టికెట్లు నిరాకరిస్తారా ఇంకో వార్త ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికి వస్తుందా మరొక వార్త సి ఒకదానికి ఒకదానికి ఏంటి సంబంధం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల కోసం మాత్రం వీటిని ఒక ఎజెండాగా మారుస్తున్నారు వరుసగా చూద్దాం ఒకటి ఏంటి అంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఒక కౌరవ ముఠాలాగా ఒక మందలాగా పడి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను దోచుకున్నారు అని తెలుగుదేశం పార్టీ చెప్పింది ఇప్పుడు ఆ మందలు వచ్చి కొంతమందిని తెచ్చి మన దగ్గర పెట్టుకోవాలనుకుంటుంది అక్కడున్నప్పుడు మందైనప్పుడు అక్కడ కౌరవులు అయినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఎడైపోతారు ఒకటి ఆలోచన చేయాలి రెండు ఎమ్మెల్యేలకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు చేయడం ఏంటి వాళ్ళ వాళ్ళని ఈ రకంగా తీసి పక్కన పడేయడం ఏంటి అని గతంలో తెలుగుదేశం పార్టీ కూడా కొంతమందిని మార్చింది అయినా ఒక పార్టీ ఒక అభ్యర్థిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ మార్చాలో ఎక్కడ తీసేయాలో అనేది ఆ పార్టీకి సంబంధించిన ఇష్యూనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు సో ఆ పార్టీకి విచక్షణ ఉంటుంది ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలి ఏంటి అనేది దానిలోకి అనవసరంగా తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయి నష్టపోతోంది పైగా ఈ టికెట్ల కేటాయింపుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన చేస్తున్న సందర్భంలో ఒక దగ్గర పనికిరాని చెత్త ఇంకో దగ్గర పనికి వస్తుందా అనే ప్రశ్న పదే 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 వేస్తూ వచ్చారు సో ఈ నియోజకవర్గంలో పనికిరాని ఒక వ్యక్తి పక్క నియోజకవర్గంలో ఎలా పనికి వస్తాడు అక్కడే ప్రజలు ఎలా ఓట్లేస్తారు అనేది వాళ్ళ ఆలోచన సో ఈ నియోజకవర్గంలో తమకు పనికిరారు అని టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకుని టికెట్ ఇస్తే అప్పుడు వాళ్ళు చెత్తవరా అవుతారు కదా ఇక్కడ పనికిరాని చెత్త పక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు అది చెత్త అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికిరాని ఒక మనిషిని తీసుకెళ్ళి మీరు మీ పార్టీలో టికెట్ ఇస్తే మీ పార్టీలో జాయిన్ చేసుకుంటే అది చెత్త అవుతుంది కదా సో మీరు చెప్పిన లాజిక్కి ఇది విరుద్ధం కదా గతంలో చాలా సందర్భాల్లో నా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో వేరే నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకోలేకపోతుంది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పుకు సంబంధించిన అంశం పైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే ఏం చెప్తోంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు మార్చారు జవహర్ గారిని మార్చారు అనిత గారిని మార్చారు ఇంకెవరూ మార్చారు ఇంకెవరు మార్చారు గంట శ్రీనివాస్ గారిని మార్చారు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తోంది కానీ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన అభ్యర్థుల్ని రెండు వేల పంతొమ్మిదిలో నియోజకవర్గాలు మార్చింది అప్పుడు గెలిచిన వాళ్ళని మార్చింది అప్పుడు ఓడిన వాళ్ళని మార్చింది కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మార్చిన వాళ్ళకి అధికారంలో లేనప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎందుకు మార్చారని ప్రశ్నించలా ఇప్పుడు ప్రశ్నిస్తోంది ఈ ప్రశ్న కూడా తెలుగుదేశం పార్టీ వేస్తుందని నేను అనుకుని తెలుగుదేశం పార్టీ మీడియా అటువంటి భ్రమను కల్పించేస్తే దానిలోనే తెలుగుదేశం పార్టీ కూడా పడిపోతుంది ఇన్స్టెంట్గా చేసే విమర్శల కారణంగా ఇమీడియట్గా ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుందిగా మనం చెత్త అన్నవాన్ని తెచ్చిపెట్టుకున్నాం ఏంటి పరిస్థితి మళ్ళీ మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుందిగా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే వాళ్ళు చెత్త మన దగ్గరికి వస్తే బంగారం అయిపోతారా ఈ ప్రశ్న కామన్గా ఎవరికైనా కామన్ మెన్కి ఎవరికైనా వస్తుందిగా సో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై పైగా స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక మార్పులు చేర్పులు పూర్తి చేసుకొని ఆరు లిస్టులు అనౌన్స్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అధికారంలో ఉన్న పార్టీ టికెట్లు ఇవ్వడానికే భయపడుతున్నారు భయపడుతున్నారు అని అంటూ వీళ్ళే రాస్తారు వీళ్ళే మాట్లాడతారు టికెట్లు అనౌన్స్ చేస్తున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది అభ్యర్థులంతా తిరగబడుతున్నారంటూ వీరే రాస్తున్నారు ఏడో ఎవరు తిరగబడ్డారో కనపడట్లేదు సో కూటమిగా జనంలోకి వెళ్దామని చెప్తున్న తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఇస్టు సంక్రాంతికి వస్తుందన్నారు ఇప్పటివరకు రాలేదు మనకు సంబంధించి మనం ఎంతవరకు ఎన్నికలకు ప్రిపేర్గా ఉన్నామనే విషయాన్ని పక్కన పెట్టి దాన్ని దాచేస్తూ అధికార పార్టీ చేస్తున్న దానిపైన విమర్శ చేయాలి కాబట్టి చేస్తూ 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 అక్కడ ఏం లేకపోయినా ఏదో ఉందని చూపించే ప్రయత్నం చేస్తూ తమని తాము ఆత్మవంచన చేసుకుంటున్నారు జనసేన టీడీపీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మాకు తెలియకుండా రెండు స్థానాలు టీడీపీ ప్రకటించింది నేను రెండు ప్రకటిస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తే దానిపైన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించలేదు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతుంది అసలు సీట్ల సర్దుబాటు ఎప్పుడు కొలిక్కి వస్తుంది మీ కూటంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా భారతీయ జనతా పార్టీ కోసం మీరు ప్రయత్నం చేస్తారా మీకోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిందే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం మొత్తం తీర్మానం చేసి పంపిస్తే కూడా ఇప్పటివరకు కేంద్ర నాయకత్వం ఎందుకు ముందుకు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉంటారో లేదో డౌటే ఆయన బయటకు వస్తారు లాంటి వార్తలు వస్తున్న సందర్భంలో కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే ముప్పయో నలభైయో యాభయో స్థానాలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఆ నలభై స్థానాలకు సంబంధించిన నాయకత్వాన్ని ఎలా అకామిడేట్ చేస్తారు దాని పరిస్థితి ఏంటి అలా స్థానాలు కోల్పోయే లిస్టులో ఎవరుంటారు వాళ్ళని ఇంకెక్కడ అకామిడేట్ చేస్తారు అప్పుడు మీరు ట్రాన్స్ఫర్లు చేస్తారా లేదా ట్రాన్స్ఫర్లు ఉండవా తెలుగుదేశం పార్టీలో సో ఇంత బ్యాకప్ చేసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ కూటమే దాన్ని వదిలేసి అక్కడ వాళ్ళపైన చెత్తాన్ని విమర్శలు చేసి ఆ చెత్తను తీసుకొచ్చి మళ్ళీ మీరు పెట్టుకునే ప్రయత్నం చేస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది